నమస్తే వెల్కమ్ టు ఎస్ఎల్డి న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు గడప గడపకు మన ప్రభుత్వం సమస్యలు పరిష్కరించండి అధికారులకు కలెక్టర్ కృతికా శుక్ల ఆదేశం సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర అభివృద్ధి అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి జీజీహెచ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా అర్హులకు బీమా పథకంలో అన్యాయం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తక్షణం తగ్గించాలి పిఠాపురంలో కంచాలు గరిటెలతో సీపీఎం నిరసన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞాపనలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల అధికారులను ఆదేశించారు సోమవారం జిల్లా స్థాయి స్పందన ప్రజా విజ్ఞాపనల స్వీకరణ పరిష్కార కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ స్పందన హాల్లో సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియ జెడ్పీ సీఈఓ ఎన్వివి సత్యనారాయణ బీసీ ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు ఎస్వీఎస్ సుబ్బలక్ష్మి డి సునీతలతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల ప్రజల నుండి విజ్ఞాపనలను స్వీకరించి ఆయా శాఖల ద్వారా నిర్దిష్ట గడువులో పరిష్కారానికి అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో మొత్తం 323 అర్జీలు స్వీకరించారు నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కింద గృహ మంజూరు ఉపాధి అవకాశాలు రెవెన్యూ శాఖలు సర్వే తదితరాలపై అర్జీలు వచ్చాయి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు జిల్లాలో రోజు ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో పర్యటించే సందర్భాల్లో ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు కాకినాడ రూరల్ మండలం రాజుల తూరంగిలో ఉపాధ్యాయురాలు ఇంట్లో భారీ చోరీ జరిగింది వివరాల్లోకి వెళ్తే హుసేన్ బాను కుటుంబ సభ్యులు కోనసీమలోని మేనల్లుడి పెళ్లికి ఆదివారం వెళ్లారు రాజుల తూరంగిలో బొడ్డు చెరువు వద్ద హుసేన్ ఇంటికి తాళాలు వేసుకుని పెళ్లికి వెళ్లారు సోమవారం ఇంటికి తిరిగి వచ్చే సమయానికి తాళాలు పగలగొట్టి తలుపులు తెరిచి ఉన్నాయి ఇంటి లోపలికి వెళ్లేసరికి బీరువ బద్దలు కొట్టి బీరువలో ఉన్న బంగారం నగలు నగదు దొంగిలించినట్లు గుర్తించారు దీంతో ఇంద్రపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ మౌనిక సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలించారు క్లూస్ టీం నేర స్థలంలో క్లూస్ స్వీకరించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మౌనిక తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు జనసేన లొంగేదలేదని పిఎస్సి సభ్యులు పంతం నానాజీ పేర్కొన్నారు కాకినాడ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు రోజురోజుకు జనంలో పెరుగుతున్న ఆదరణ చూసి సహించలేక వైసీపీలో కొందరు మొరుగుతున్నారని అలాంటి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు జనసేన నాయకులు కార్యకర్తలు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ప్రజల్లోకి ఎప్పుడు ఎల్లా సరే పెద్ద ఎత్తున ప్రజలు ఆదరిస్తారు మొన్న పరిచూరులో రైతు భరోసా యాత్రలో భాగంగా పరిచూరు వెళ్ళినప్పుడు ఈసారి మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున రావడం ఆయన ఆదరించడం జరిగింది కానీ ఎప్పుడైతే ప్రజలు ఆయన ఆదరించడం మొదలు పెడతా ఉన్నారో ఆయన యాత్రలు ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా అవుతా ఉన్నారో మంచి కార్యం మీద తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కొన్ని కుక్కలు మరుగుతూ ఉన్నాయి కుక్కలు నేను ఎందుకు అంటున్నానంటే గతంలో పేరు నాయన గారు ఆయనే పోల్చుకున్నాడు ఆయన కుక్కలా ఉంటాను కొన్ని కుక్కలాంటి విశ్వాసం అని చెప్పి ఆయనే పోల్చుకోవడం జరిగింది అటువంటి కుక్కలు మరుగుతూ ఉన్నాయి ఎందుకని అంత భయం నాకు అర్థం కాదు మీరు చేయవలసిన పని ఒక ప్రభుత్వం ఒక వ్యవస్థ చేయవలసిన పనిని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉంటే ఆయనే ఒక వ్యవస్థగా మారి చేస్తూ ఉంటే మీకు బాధ కలుగుతూ ఉందా భయం వేస్తూ ఉంటా నేను అడుగుతూ ఉన్నా మీరు కళ్యాణ్ గారు బయటకు వచ్చిన ప్రతిసారి ఆయన మీటింగ్ సక్సెస్ అయిన ప్రతిసారి కూడా మీరు ప్యాంట్ తడుపుకుంటూ ఉన్నారు మీ డిపాజిట్ ఎక్కడ పోతాయో అని చెప్పి మీ భయంతో డిపాజిట్లు రాని పార్టీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి అలాంటప్పుడు డిపాజిట్లు రాని పార్టీ అయితే మీరెందుకు పేటలు తడుపుకుంటూ ఉన్నారు అసలు ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం మీకేమొచ్చింది మీకు లేదు కదా దయచేసి అందుకనే ఈ కుక్కల్ని ఎక్కువగా మరగొద్దని చెప్తా హైకోర్టు ఉత్తర్వులను అధికారులు గౌరవించాలని తొలగించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కాకినాడ జీజీహెచ్ గేటు వద్ద అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు
ఈ సందర్భంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా అరకొరా జీతాలతో ప్రాణాలు పణంగా పెట్టి సేవలు చేస్తే 89 కుటుంబాలను ఒక్కసారిగా రోడ్డును పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు। కోవిడ్ సమయంలో కూడా కోవిడ్ బారిన పడి కోలుకొని సేవలు చేశామని కుటుంబ సభ్యులు కోవిడ్ బారిన పడిన విధులకు హాజరై సేవలు అందించామన్నారు। అయినా అధికారులు మానవత్వం లేకుండా తమను తొలగించారని విమర్శించారు। సిఐటియు నగర అధ్యక్షుడు పలవేల వేరపాము మాట్లాడుతూ కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్లనే జీజీహెచ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు। ఈ కార్యక్రమంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు। ये जीवोलू अमल जीवो अमल आलरे एनो सारे एंतमी नाइट दिल्ली न्याय से एन सारे एवर एन सीना सर न्याय को जरगले फैना पड़े फैना रेल पदकोड़ मैं बैठक पंप अंत रेल पदकोड़ मैं पंप इन पंप सर्वीस अंत उपयोग इन मैं बैठक पंपड़ी एंतर न्यायमी न्याय कावाले रेल पदकोड़ पंपे पंपे गोदावरी जिले की आरोग्य प्रधान सेवल्चे गवर्नमेंट जनरल हास्पिटल अत्यंत दारुण अन्नी रकल चटाले तुंगल दी एन तुम कुटाल रोड पड़ेसा रेल इर सबर नरवे कुटाल रोड पड़ेसा इपू एन तुम कुटाल रोड पड़ेसा प्राणा पणंगा बैठी कोविड समय में जीत वा राकोना चाली चाल जीत तो सेवल अवट सोर्सिंग उद्योग ने इंत अन्यानी गुर्चा येमात्र सामंजस्य का प्रभुत्मक జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కాకినాడ సిటీ ఇన్‌చార్జ్ ముత్తా శశిధర్ జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు। జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు ముత్తా శశిధర్ జన్మదిన వేడుకలను కాకినాడలో స్వగృహంలో తల్లిదండ్రులు ముత్తా గోపాలకృష్ణ దంపతుల ఆశీస్సులను స్వీకరించారు। అనంతరం జనసేన నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు। అభిమానుల మధ్య ముత్తా శశిధర్ భారీ కేక్‌ను కట్ చేశారు। ఈ సందర్భంగా వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు। నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు। కాకినాడ పిఎస్సీ మెంబర్ అలాగే కాకినాడ సిటీ ఇన్‌చార్జ్ ముత్తా శశిధర్ గారు పుట్టినరోజు సందర్భంగా కాకినాడ సిటీలో అందరూ కూడా మా జన సైనికులు వీర మహిళలు అలాగే నాయకులు అందరూ కూడా చాలా ఒక పండగ వాతావరణంలో ఆయన ఇంటి దగ్గర మనం జరుపుకోవడం జరుగుతున్నది। ఆయనకి మరొకసారి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని ఆఫీషియల్ గా చేసుకోవాలని మేము అందరం కూడా కాకినాడ సిటీ తరపున కోరుకుంటున్నాం। జనసేన పార్టీ రాష్ట్ర పిఎస్సి సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్‌చార్జ్ శ్రీ ముత్తా శశిధర్ గారి జన్మదిన వేడుకలు కాకినాడలో చాలా కోలాహలంగా జరుగుతుంది। కాకినాడలో వివిధ ప్రాంతాల నుంచి ఉన్న జనసైనికులందరూ కూడా వీర మహిళలు అందరూ ఇక్కడికి వచ్చి ఒక పండగలా జరుపుకోవడం జరుగుతుంది। పొద్దున్నే మా కార్యకర్తలు జనసైనికులు గుళ్ళకి వెళ్లి ముత్తా శశిధర్ గారు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండి జనసేన పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఆయన కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా అవ్వాలని చెప్పి అందరూ గుళ్ళకి వెళ్లి అర్చనలై చేయించడం జరిగింది। అర్హులైన లబ్ధిదారులకు బీమా పథకంలో తీర్ని అన్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నలిమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు। బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో పంటల బీమా పథకంలోని లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పందలపాక ఎన్టీఆర్ విగ్రహం సెంటర్ నుండి రైతు భరోసా కేంద్రం వరకు పాదయాత్ర చేశారు। రైతు భరోసా కేంద్రం వద్ద నేలపై బైఠాయించి బిక్కవోలు మండల నాయకులు నిరసన వ్యక్తం చేశారు। అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఏ ప్రతిపాదికన ఈ పంట నష్టాన్ని ప్రతిపాదించారో ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు। ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహణ కార్యదర్శి పడాల ఆదినారాయణ రెడ్డి అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి సొసైటీ మాజీ అధ్యక్షులు పడాల సూర్యనారాయణ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ పడాల వెంకటరామరెడ్డి మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు। గత ఖరీఫ్ లో 2021 ఖరీఫ్ లో ఏదైతే రైతాంగం పట్ట నష్టపోవడం జరిగిందో అది రైతులకు వల్ల దానికి పంటల బీమా పథకం వర్తింప చేస్తున్నాం। 15 లక్షల మంది రైతాంగానికి రాష్ట్రవ్యాప్తంగా 3000 కోట్ల రూపాయలు పంటల బీమా పథకాన్ని అమలు చేస్తా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారు వారం రోజుల క్రితం గొప్పలు చెప్పుకోవడం జరిగింది। తీరా చూస్తే గ్రామానికి వ్యత్యాసం ఉంది।
మండలానికి మండలానికి వ్యత్యాసం ఉంది, జిల్లాకి జిల్లాకి వ్యత్యాసం ఉంది. ఏ ప్రాతిపదిక ఈ పంటల బీమా నిర్ధారించారనేది ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి బెక్కువోలు మండలం పందలపాక గ్రామం, ఇక్కడ ఎకరాకి 1888 రూపాయలు 1188 రూపాయలు పంటల బీమా కింద వేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించడం జరిగింది రైతు భరోసా కేంద్రాల ద్వారా. మరి ఏ ప్రాతిపదిక ఇక్కడ ఈ మొత్తాన్ని నిర్ణయం చేశారనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. 2021 ఖరీఫ్కి సంబంధించి పందలపాక గ్రామంలో తీవ్రమైన నష్టం ఏర్పడింది. ఇక్కడ అధికారులు వచ్చి స్వయంగా పంటలను నష్టపోయిన పంటలను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు కూడా పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామంలో 1188 రూపాయలతో ఏ విధంగా పంట నష్టం భర్తీ అవుతుందనేది కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ పంట నష్ట కార్యక్రమం బీమా కార్యక్రమం పూర్తి లోపభూయిష్టంగా ఉంది. ఇవాళ 49 లక్షల మంది రైతులు ఈ క్రాప్ నమోదు చేయించుకుంటే దాంట్లో పంటల బీమాకు అర్హత సాధించిన వాళ్ళు 30 లక్షల మంది రైతులు ఉన్నారు. కానీ వాళ్ళు దాంట్లో సగం మందికి మాత్రం అంటే 15 లక్షల మందికి మాత్రమే పంటల బీమాను వర్తింపజేశారు. ఆ వర్తింపజేసిన పంటల బీమా కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఆదికవి నన్నయవర్సిటీ విడుదల చేసిన డిగ్రీ 5వ సెమిస్టర్ ఫలితాల్లో తాళరూ మండలం సుంకరపాలెంలోని రవి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ పెద్దిరెడ్డి సూర్యనారాయణమూర్తి తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కళాశాల ఆవరణలో ఆధ్యాత్మిక బృందంతో కలిసి ఆయన అభినందనలు తెలిపారు. కళాశాలకు చెందిన మహాదశ నల్లిని 10కి 10 సాధించగా 9 పాయింట్లకు మించి 30 మంది విద్యార్థులు సాధించారన్నారు. కరోనా కాలంలో సైతం ఆన్లైన్ ఆఫ్లైన్లో క్లాసులు బోధించి విద్యార్థులకు తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో చైర్మన్ పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్ పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు, కరస్పాండెంట్ పెద్దిరెడ్డి రవికుమార్లు తదితరులు పాల్గొన్నారు. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. 5th సెమిస్టర్లో 10/10 తెచ్చుకున్నాను. దానికి కారణం మా టీచర్స్ పట్టుదల కృషి వల్ల మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను. రవి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సూర్యనారాయణమూర్తిని మాట్లాడుతున్నాను. నిన్న వచ్చినటువంటి యూనివర్సిటీ రిజల్ట్స్లో 5th సెమిస్టర్లో మా విద్యార్థులు 10/10 మరియు 9.9 తర్వాత 9.9 తీసుకొచ్చినటువంటి ఇంచుమించుగా 30 మెంబర్స్ అందరికి కూడా అబోవ్ 90 పాయింట్స్ వచ్చాయి. సో వీళ్ళందరూ మంచి మార్కులు తీసుకొచ్చినందుకు మా కాలేజ్ తరఫున వారిని మా అధ్యాపకులని కూడా అందరినీ అభినందిస్తున్నాను. కారణం ఏంటంటే ముఖ్యంగా మా యొక్క అధ్యాపకులు మా మాస్టర్లు ఏంటంటే చాలా కష్టపడి కరోనాలో కూడా చాలా కష్టపడి ఆన్లైన్ క్లాసులు మరియు రెగ్యులర్ క్లాసుల ద్వారా చాలా కష్టపడి మంచి మార్కులు తీసుకురావడం జరిగింది. దీని అందరికి కారణం విద్యార్థుల్లో పట్టుదల మరియు బిక్కవోలు మండలం ఆరికరేవుల గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి దంపతులు శ్రీకారం చుట్టారు. బిక్కవోలు మండలం ఆరికరేవుల గ్రామంలో 25 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న కొప్పల వెలమ కమ్యూనిటీ హాల్కు ఎమ్మెల్యే దంపతులు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆరికరేవుల గ్రామంలో వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రంలో భాగంగా 7,37,000 రూపాయలతో మహీంద్రా ట్రాక్టర్లను లక్ష్మీ గణపతి రూపు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల జడ్పీటీసీ రొంగాల పద్మావతి, అప్పాజీ, ఎంపీపీ కొవ్వూరి జ్యోతిర్మయి, శేషుకుమారి, సత్యనారాయణ రెడ్డి, తొండాపు గాంధీరెడ్డి, కుంకుదర సర్పంచ్ సత్తి వీరమణి నాగిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శేఖరాజు, ఎంపీటీసీ కోర్ల చక్రధరరావు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పిఠాపురం సిపిఎం పట్టణ శాఖ ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు నిరసనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కంచాలు గరిటెలు మోతతో చర్చ్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సిపిఎం నాయకులు కె రాజు చిన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులు భారీగా పెంచుకుంటూ పోతుందన్నారు. తక్షణం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించి పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనాన్ని ఇబ్బందులు పెడుతూ ఆ ఇబ్బందులకి గురవ్వండి తప్ప మేము వెనక్కి తగ్గవనే భావంతో ఈవేళ మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది, ఇక జగన్ ప్రభుత్వం మాట్లాడలేదంటే ఎంత దుర్మార్గం మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా పెంచిన పెట్రోలు డీజిల్ గ్యాసు కరెంటు నిత్యావసర వస్తువులు ధరలు తగ్గకపోతే
అక్కడ మోడీ ప్రభుత్వం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా భవిష్యత్తులో గడ్డి దిగే రోజులు వస్తూ ఉన్నాయి వస్తాయని ప్రజలందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలని మేము సిపిఎం పార్టీగా ఇక్కడ కంచాలతో ఆకలి కాకలు వేసి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేపు మాపో రిక్రూట్మెంట్ చేసే అవకాశంలో ఈ రోజున అఖిలపత్త అనే పేరుతోటి మిలిటరీ వాళ్ళు ఉద్యోగాలని 4 సంవత్సరాలే కాంట్రాక్ట్ విధానం తీసుకువస్తా ఉన్నారు. మేము ముఖ్యంగా ఒకటి చెప్తా ఉన్నాం, భారతదేశంలో భద్రతమైన సంస్థ కలిగిన మిలిటరీ, దేశానికి రక్షణ కల్పించే మిలిటరీ వ్యవస్థను మాత్రం ప్రైవేటీకరణ చేస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోము. సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వెంటనే పాత నిర్ణయాన్ని అగ్నిపత్ర పేరుతోటి దళిత గర్జన తెలుగుదేశం కార్యక్రమాన్ని పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేసినప్పటికీ కార్యకర్తలు ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపట్టారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీసెన్ వర్మ పేర్కొన్నారు. ఇందుకు నిరసనగా కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం అంబేద్కర్ సెంటర్ నందు దళితులు ఆత్మగౌరవ సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం చేసి చేస్తే మమ్మల్ని 400 మంది పోలీసులు నిర్బంధించడం జరిగింది. అయినా మా కార్యకర్తలు, దళిత సోదరులు అందరూ కూడా ఆ రోజు సాయంత్రం ధర్నా చేశారు. మేము ఆ రోజు వాయిస్ బయటికి రాకుండా పోలీసులు చేసిన దానికి నిరసనగా ఈవేళ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి ఏదైతే దళితులకి అన్యాయం జరుగుతుందో, ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఉచిత పథకాలకు మళ్ళిస్తున్నారో, ఏదైతే ఎస్సీ సబ్ప్లాన్ నిధులు కూడా వేరే వాటికి మళ్ళిస్తున్నారో, ఎస్సీలు నోటి దగ్గర చేరకుండా ఏదైతే 28 పథకాలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా అందులో మరి విదేశీ విద్య, అదేవిధంగా ఎన్ఎఫ్డిసి, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిధులు ఇవ్వకుండా, అవి ఎలిజిబిలిటీ చేయకుండా, ఎవరిని ఆ కార్యక్రమాలు 28 పథకాలు చేయకుండా ఎస్సీ నోట్లో మట్టుకొట్టారు. ఇది చాలా దారుణం. బిక్కవోలు మండలంలో పలు గ్రామాలలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన ఎంపీపీ పాఠశాలను అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. బిక్కవోలు మండలంలో వెల్లూరు ఆరికరేవుల కొంకుదురు గ్రామంలో నాడు నేడులో భాగంగా అభివృద్ధి పరిచిన స్కూళ్లను సత్యసూర్యనారాయణ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ సీఎం జగన్ అమలు పరిచిన నాడు నేడు కార్యక్రమంలో స్కూలు చాలా అభివృద్ధి చెందాయని, చాలా ఆధునికరంగా శుభ్రంగా ఉన్నాయని, అంతేకాకుండా ముందు ముందు ఇంకా చాలా అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు శ్రీమతి కొవ్వూరు జ్యోతిర్మయి, శేషకుమారి, జెడ్పీటీసీ రొంగల పద్మావతి, అప్పాజీ, పార్టీ మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి, తొండాపు గాంధీరెడ్డి, ఎంపీటీసీ కొర్ల చంద్రరావు, సర్పంచులు సత్యవీర నాగమణి నాగిరెడ్డి, పెదిరెడ్డి సాయిరాం, రెడ్డి నాగమణి కుమారి, గురు నాగేశ్వరరావు, రాజు మరియు గ్రామాల ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. ఆరికౌల, మెల్లూరు, అదేవిధంగా కొంకుదురు గ్రామాల్లో ఇక్కడ నాడు నేడు స్కీమ్లో భాగంగా డెవలప్ చేసినటువంటి ఈ స్కూల్స్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో భాగంగా ఈ స్కూల్స్ని అభివృద్ధి చేసి కార్పొరేటివ్ స్కూల్స్కి నీట్గా ప్రైవేట్ స్కూల్స్ని మరి అభివృద్ధి చేయడం జరిగింది. పిల్లలకు గతంలో ఎక్కువ లేని విధంగా మరి ఎన్నో సౌకర్యాలు ఈ స్కూల్స్లో మరి కల్పించడమే కాకుండా స్కూల్స్ అన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దినందుకు, ముఖ్యంగా నిధులు మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజున మరి మెల్లూరు గ్రామంలో అయితే సుమారు 20 లక్షలు, కొంకుదురు గ్రామంలో 18 లక్షలు, అదేవిధంగా ఆరికేవలం అయితే 20 లక్షల వరకు కూడా నాడు నేడు భాగంగా అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాకుండా మరి ఆరికేవలం గ్రామంలో ఎప్పటి నుంచో అక్కడ ఉన్నటువంటి ఉప్పు వేరమ సోదరుల యొక్క చిరకాల వాంఛనీయమైన కమిటీ గ్రహాన్ని కూడా ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి 28 లక్షల గ్రాంట్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గడప గడపకు మన ప్రభుత్వం సమస్యలు పరిష్కరించండి, అధికారులకు కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశం. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర అభివృద్ధి, అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి.
అవుట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి. జీజీహెచ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా. అర్హులకు బీమా పథకంలో అన్యాయం. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తక్షణం తగ్గించాలి. పిఠాపురంలో కంచాలు గరిటెలతో సీపీఎం నిరసన. ఎస్ఎల్డి న్యూస్ సమాప్తం. నమస్కారం.